సోషల్ ఇష్యూస్ మీరు చూస్తున్నారు టీవీలో, లైక్ దిశ కానీ కానీ, ఇలాంటి ఇష్యూస్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మనుషులం కాదనిపిస్తుంది. సింగిల్ లైన్లో మృగాలకి మనకి తేడా లేదు అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు సింహం ఉంది, ఓకే, కింగ్ ఆఫ్ ద జంగిల్ అంటాం, గంభీరంగా ఉంటుంది, అంత బాగుంటుంది, కానీ దానికి కర్ణ ఉండదు. ఎందుకంటే భగవంతుడు వాటికి నవరసాల్లో కొన్ని రసాలు పెట్ల, వాటికి క్రూరత్వం, బీభత్సం, భయానకం, ఇవి ఇవి మాత్రమే తెలుసు వాటికి. కరుణ ఇవన్నీ ఉండవు. కేవలం వాళ్ళ బ్లడ్ పంచుకొని పుట్టిన వాటి మీదే వాటికి కరుణ ఉంటుంది, వేరే వాళ్ళ మీద ఉండదు. అది దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, వాటికి ఇచ్చాడు, అది బై డిఫాల్ట్ అంతే. ప్రకృతి సహజసిద్ధంగా ఇచ్చింది. మనకి నవరసాలు ఇచ్చాడు ఏంటి అంటే అన్నీ మనం టేస్ట్ చేయాలి, జాలి, ఎదుటి వాళ్ళ మీద ఎమోషన్స్. ఒక రెండు లింగాలు ఇచ్చాడు, పురుషలింగం, స్త్రీలింగం, రెండు. అంటే ఓకే, మీరు మీరు ఉండండి, మీరు బతకండి, మీరే ఫ్యూచర్ జనరేషన్స్, లేదంటే ప్రపంచం క్లోజ్ అనే మనకి ఆడ మగ అనే కేటగిరీ కూడా పెట్టాడు. అది మనం మర్చిపోతున్నాం. అంటే అప్పుడు ఏంటంటే క్రూర జంతువులకి మనకి తేడా లేదు అంతే. అంటే మేబీ దేవుడు వాళ్ళకి పెట్టలేదు అంతే. సింపుల్, ఒకటే లైన్లో మనుషులు కాదంత. మనుషులు అయితే చేయరు, మనుషులు కాదు అంటే మాత్రమే చేస్తారు. వాళ్ళని ఏంటంటే ఇప్పుడు సింహాన్ని మనం ఇంట్లో పెంచుకోలేము, బాగానే ఉంటుంది, చిన్నప్పుడు బాగానే ఉంటుంది, పెరిగే కొద్దీ సరదాగా ఇలా అన్నా కూడా తోడ ఇక్కడి నుంచి ఇక్కడ చినిగిపోద్ది మనకి. అవునా కదా, అది ఇలా వచ్చి ముద్దు చేసినా దాన్ని పళ్ళు కూర్చుకునే చాలా చచ్చిపోతాం మనం. సో అలాంటి వాళ్ళని ఏంటంటే సొసైటీకి దూరంగా పెట్టాలి. చాలా డిస్కషన్స్ జరుగుతుంటాయి, అబ్బాయిల పెంపకంలో మార్పు రావాలి తల్లిదండ్రులు అంటారు, కొంతమంది ఏమో అమ్మాయిలు బయటికి ఆ టైంలో ఎందుకు వచ్చారంటారు. సో మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది కరెక్ట్? ఎవరు పెంచుతారు, ఓకే, ఎవరికి ఏం పని? ఓకే, ఇప్పుడు పేరెంట్స్ ఉంటారండి, ఇప్పుడు ఒక అబ్బాయి ఒక 12-13 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తల్లి స్నానం చేయించదు, వాడే బాత్రూంలోకి పోయి స్నానం చేస్తాడు, వాడు ఒక్కడే ఉంటున్నాడు లోపల, వాడు ఏం చేస్తాడో మనకి తెలియదు. వాడు గంజాయి కొడుతున్నాడు, వాడు డ్రగ్స్ కొడుతున్నాడు, వాడు ఏం చేస్తాడో మనకి తెలియదు. అక్కడ కూడా లోపలికి వెళ్ళలేరు కదా పేరెంట్స్. ఓకే, అవును కదా, అది వాళ్ళ వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. పెరిగిన పెరుగుదలకు అంటే పెరిగిన అట్మాస్ఫియర్ కూడా కొంతవరకు యాడ్ అవుతుంది, కానీ పూర్తిగా వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్ మీద, వాళ్ళ మైండ్ మీద ఉంటుంది. ఏది మంచి ఏదో చెడు అనేది చెప్పాను కదా. సింహానికి ఎలా నేచర్ దేవుడు ఇచ్చాడు, మనిషికి పుట్టినప్పుడే దేవుడు ఇచ్చేసాడు, బాబు ఈ నవరసాలతోనే నువ్వు పడతావు, నీకు అన్నీ ఉండాలి. అప్పుడు మనకి రోబోట్స్కి తేడా ఉంది, యంత్రాలకి మనకి తేడా ఉంది, క్రూరమృగాలకి మనకి తేడా ఉంటుంది. మనకి గిల్లితే నొప్పేస్తుంది, ఎందుకంటే మనకి ఒక టచ్ ఉంది, ఒక స్పర్శ అన్నీ ఇచ్చాడు దేవుడు అన్ని. వీఆర్ బ్లెస్డ్ విత్ సో మెనీ థింగ్స్, మనమే చెడగొట్టుకుంటున్నాం అంతే అంతే. అది పేరెంట్స్ని అనడానికి కూడా లేదు. ఓకే, మంచి పేరెంట్స్ కూడా ఉన్నారు. ఓకే, వాళ్ళు ఏ రోజు ఏ పాపం చేయని పేరెంట్స్ ఉన్నారు. ఓకే, మరి వీళ్ళు చేస్తున్నారంటే ఏదో ఎక్కడో లోపం జరిగింది అంతే, వాళ్ళ మైండ్ సెట్ వర్ సొసైటీలో జరిగిన ఇన్స్టెన్స్ చూసి అది ఎక్కడన్నా ప్రేరేపితం అవుతున్నారా. ఇప్పుడు సినిమాలు చూసి చాలామంది అంటారు చూసి అవుతున్నారు అండి, ఇది నేను నమ్మను. అది సినిమాలు చూసి అవుతారు, సినిమాల్లో చూసి అవుతారు అంటే జయం చూసి అందరు లేచిపోవాలి. చాలామంది జయం సినిమాలో నిత్యం చదువు లేచిపోతారు కదా, లవ్ చేసుకొని తర్వాత లేచిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ లేచిపోవాలి కదా. అలా ఉండదు, అది ఎంటర్టైన్ అవుతాం, చూస్తాం. అదే అయితే నా క్వశ్చన్ అదండి, ఇప్పుడు సినిమాలు మనుషులు ప్రభావితం చేస్తున్నాయా, మనుషులు సినిమాని ప్రభావితం? ఎవరిని ఎవరు ప్రభావితం చేయరండి, ఓకే, అందరు మనుషులమే కదా. ఇప్పుడు నేను కథ రాశాను అంటే నా బుర్రం నేనేమి పైనుంచి ఊడిపడలా, మన మీకున్న బుర్ర నాకు ఉంది, మేబీ ఏదన్నా ఒక గుజ్జు కొంచెం ఎక్కువ ఉండొచ్చు, నేను కథలు రాస్తున్నాను, మీకు అది అలవాటు లేకపోయి ఉండొచ్చు అంతే. అందరం ఒకటే, మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది, అది మనం ఎలా చూస్తున్నాం దాన్ని అంతే. దాన్ని మంచిగా చూస్తే మంచిగా ఉంటుంది, చెడుగా చూస్తే చెడుగా ఉంటుంది. ఏదో చాలామంది కమెంట్ చేస్తారు అమ్మాయిల డ్రెస్సుల మీద కూడా ఎక్కడిదాకా ఎవరు వేసుకోమన్నారు అంటే వేసుకుంటారు బాస్, నువ్వు చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఒక అమ్మాయి అందంగా ఉందంటే చక్కగా ఒక ఒక మహాడు అనేవాడు ఎవడైనా అలా బాగుంది అమ్మాయి అని ఒక మంచిగా చూస్తే తప్పలేదు, చూస్తారు ఎవరైనా చూస్తారు, మంచి అనేవాడు అమ్మాయి బాగున్న అబ్బాయి చూస్తారు, అబ్బాయి బాగున్న అది అన్ని ఎమోషన్స్ అది నేచర్. వయసు అయిపోయినా, వయసు అయిపోయినామా లేదా వయసు అయిపోయినా అయినా చక్కగా ఉన్నా కూడా చూస్తారు, నేచర్ అది. అది ఒక పద్ధతిగా చూస్తే బాగానే ఉంటుంది, క్రూరత్వంగా చూస్తే అదే డిఫరెన్స్ నేను ఇందాక మీకు చెప్పినట్టు. కంట్రోల్ లేదు అంటే ఏమీ చేయలేదు. ఇప్పుడు ఒక ఒక సంవత్సరం పాప మీద దగ్గర నుంచి 60-70 ఏళ్ళ బామ్మ వరకు వదలట్లేదు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి అంటే సంవత్సరం పాప మీద
సంవత్సరం పాపకి అసలు ఏముంటే చూడండి అంటే మీరు నాకు అర్థం కాలేదు. ఏదో పేపర్లో నేను చూసాను, అదే షాక్ అయ్యాను. అది ఏంటంటే 1 ఇయర్ ఏం చూస్తారు నాకు అది పాయింట్ అర్థం కాలా. మేబీ అప్పుడు అర్థమైంది, ఓకే మైండ్ సెట్ ప్రాబ్లం మనుషులది కొంతమంది, ఎక్కడో ఏదో జరుగుతుంది తేడా. ఓకే, అంటే ఇప్పుడు మనకి మనం మనమే అనుకుంటాము సమాజం ఎలా అంటే, యుఎస్లో అయితే వెంటనే న్యాయం జరిగేది, ఇక్కడ ఇలానే సాగదీస్తున్నారు. అంటే ఇప్పుడు దిశ కేసులో జరిగినంత ఫాస్ట్గా వేరే విషయాలు లేవు, జరగలేదు. దానిపై మీ ఒపీనియన్? అంటే ఇప్పుడు మన చట్టం, మన న్యాయం ఇవన్నీ ఏంటి అంటే, మన పీనల్ కోడ్ నిర్దోషి ఏమో అతను, దాని మీద ఒక ప్రాపర్ విచారణ జరగాలి. ఒకవేళ అతను రేపు అది అతను అంటే ఈ కేసు గురించి చెప్పట్లేదు, క్లారిటీ వచ్చింది కాబట్టి చేసేసారు, ఫైన్. బట్ ఇన్ కేస్ చెప్తున్నాను, అతనికి అతని ఇన్వాల్వ్మెంట్ లేకుండా అతనికి ఇరికించారేమో, ఓకే, అవన్నీ ఎప్పుడు తెలుస్తాయి అంటే ఒక ప్రాపర్ ఇది జరిగినప్పుడు తెలుస్తుంది. చెప్పలేం, లోటుపాట్లు ఉంటాయి చాలా అందులో, అవన్నీ మనం జడ్జ్ చేసి ఇమీడియట్గా. అందుకే కదా ఇండియా ఇస్ అ లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ప్రపంచంలోనే, నెంబర్ 1. ఎందుకంటాము అంటే డెమోక్రటిక్ కంట్రీ అని అదే, సెక్యులర్ డెమోక్రటిక్ కంట్రీ అని అనేది అదే రీజన్. మన దగ్గర మన న్యాయ వ్యవస్థ మీద ఒక నమ్మకం, ఓకే ఈ అబ్బాయి చేయలేదు అని అంటే డెఫినెట్గా బయటకు వస్తారు, చేసి ఉంటే ఎందుకంటే అదే రీజన్. లేదంటే గల్ఫ్ కంట్రీస్లో లాగా నడు రోడ్డు మీద జరిగిన నిమిషానికి ఒక రెడ్ హ్యాండెడ్ ఒక వ్యక్తిని పట్టుకున్నారు అంటే దట్స్ డిఫరెంట్ థింగ్. ఒక వ్యక్తి వెళ్ళి ఒకళ్ళని యూనో ఏదో చేయబోతున్నారు అని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే అది అది దానికి అక్కర్లా, అది చాలా ఫాస్ట్గా ఆ రోజు సాయంత్రానికి పొద్దున్నకు గుర్తు తీసేయచ్చు. జరిగిపోయిన తర్వాత పాయింట్ అంటే డెఫినెట్గా ఒక చిన్న విచారణ జరగాలి. ఎందుకంటే నేను కొన్ని కేసెస్ చూసినప్పుడు, అంటే నేను పర్టికులర్ కేసు గురించి ఉంటుంది కదండి, కొన్ని పాత కేసెస్ నేను అన్ని చూస్తున్నప్పుడు అనిపించింది ఎవరినో ఒక అతను ఇరికించారని తెలిసింది, తర్వాత అతను కాదు ఇంకెవరో అని తెలిసింది. నేను కొన్ని చదివాను, నేను కేసెస్ స్క్రిప్ట్ రాస్తాం కదా ఏదో చదువుతుంటాను, అప్పుడు అనిపించింది ఓ కరెక్టే, మేబీ ఇతన్ని ఇల్లీగల్గా ఏమన్నా ఇరికించేసారా, అంటే లైక్ అంటే తెలియకుండా ఇరికించేసి ఉండొచ్చు. అందుకే మన న్యాయ వ్యవస్థ కొంచెం అన్ని టైం పట్టి అక్కడికి వచ్చేసరికి, అందుకే 5-6 సంవత్సరాలు టెర్రరిస్ట్ కూడా అందుకే అన్ని రోజులు పడుతుంది. ఓకే, దానికి ఒక పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, మనం ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం కాబట్టి. ఓకే, మీరు ఇంతకుముందు పేరెంట్స్ ఏం చేస్తారో అని అన్నారు కదా, సో మనం రీసెంట్గా చేసుకుంటే ఒక మారుతిరావు అని వాళ్ళ ప్రణయ అమృత అని మీరు వినే ఉంటారు. సో తనని అల్లుడైన చంపించారు, తర్వాత తను చనిపోయారు. ఆ ఇష్యూలో ఎవరు తప్పు అంటారు మీకు? ఎవరిది అని అయితే నేను చెప్పలేను, బికాజ్ డెఫినెట్గా ప్రేమించి పెళ్లి చేసుకోవటం అనేది తప్పు కాదు, అలా అని చంపటం అనేది కూడా అది చాలా డిఫరెంట్ థింగ్. అది ఏదన్నా సరే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకే తెలుసు, ఒకవేళ నిజంగా ప్రేమించి ఉంటే ఎలా ఒప్పించాలి, ఓకే ఎలా కన్విన్స్ చేయాలి. అదే చెప్తున్నాను కదండి, ఎవరైనా ఏదన్నా ఒక బ్యాడ్ ఫేజ్లో ఉన్నప్పుడు అవన్నీ పాపం, అంటే కుటుంబం నాశనం అయిపోతుంది అన్నమాట. అది ఎలా డీల్ చేయాలి అనేది వాళ్ళ ఇండివిజువాలిటీని బట్టి ఉంటుంది, మనం దాని మీద కమెంట్ చేయలేం. ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది మనం డెఫినెట్గా కమెంట్ చేయలేం, ఎందుకంటే వాళ్ళ ఇన్సైడ్ మనకు తెలియదు. డెఫినెట్గా ఏదైనా ఒక తప్పు చేశారు ఎవరన్నా అంటే అది నిజంగా తప్పు, తప్పు కాబట్టి కదా మనం కూడా మాట్లాడుకుంటాం ఏదైనా ఒక విషయం తప్పు జరిగింది అంటే. చంపించడం అనేది తప్పే, ఓకే అది అది ఎవరన్నా ఏదైనా చేయండి, చంపటం చంపించడం అనేది డెఫినెట్గా నేరం అది. ఓకే, అది అది మరి ఏ సిచ్యువేషన్స్ అనేది మనకు తెలియదు, అది కంప్లీట్లీ దేర్ ఇంటర్నల్ విషయాలు. అంటే అలా అని ప్రేమించడం కూడా చెప్పే కదా ఇందాక మీకు, ఇది డెమోక్రటిక్ కంట్రీ, ఎవరిని ఎవరైనా ప్రేమించవచ్చు. మేజర్స్ అయితే ఎవరిని ఎవరైనా ప్రేమించవచ్చు, ఒప్పించి చేసుకుంటే చాలా బాగుంటుంది, మంచి విషయం అది. కుటుంబాలన్నీ చక్కగా ఉంటాయి, సరదాగా ఉంటాయి, పండగలకి పబ్బాలకి కలుసుకుంటారు, ఎవరి కాలు మొహాలు అడి ఇటు పెట్టుకుంటే ఈలోపు వయసు లేకపోతే ఆ తర్వాత ఆ ఎనర్జీ రాదు, కలవాలన్నా కలవలేరు, చాలా మిస్ అవుతారు అనిపిస్తుంది నాకైతే సీరియస్లీ.
హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. డూ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గైస్, ఐఎమ్ నవీన్ పోలీ శెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ సందీప్ కిషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మిశ్రావాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, మై నేమ్ ఇస్ కృతి గర్గ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.